హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మజ శ్రీనివాస్ నా ఛానల్ను చూస్తున్నారా అయితే మొదటిసారి నా ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే క్రింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను సలహాలను మీకు కలిగిన సందేహాలను రాయండి ఓం శ్రీ గురుభ్యో నమ వెంకటేశాయ విద్మహే ధీమహి తన్న శ్రీమన్నా శ్రీ శ్రీవేంకటేశ్వరిని తలుచుకుని ఈరోజు మనం మరొక మంచి విషయాన్ని చెప్పుకుందాం శ్రావణమాసం వస్తోంది అందరూ ఇంటిని దులుపుకొని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని పూజించాలి శుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మనకున్నంతలో మండపాన్ని ఏర్పాటు చేసుకుని ముత్తైదువకు పసుపు కుంకుమ తాంబూలము ఇచ్చుకుంటే మంచిది శ్రావణలక్ష్మి సకల శుభాలను సమకూర్చును సరే నిన్నటి కథలోని ప్రశ్నకు ఈరోజు సమాధానం తెలుసుకుందామా నిన్నటి కథలో మొలకలు ఎందుకు వచ్చాయి అని రాజు అడిగిన ప్రశ్నకు చంద్రయ్య ఇలా అన్నాడు రాజా పొలాల నుండి పంటను బస్తాలకు ఎత్తి బళ్ల మీద ఆ దారిలోనే ఇళ్లకు పట్టుకుని వెళతారు ఆ సమయంలో కొంత ధాన్యం గింజలు బస్తాల నుంచి జారి దారిలో పడుతుంది ఆ ధాన్యం ఇప్పుడు దొన్నడం వలన విత్తనాలకు ఆ ధాన్యం మొలకెత్తాయి అన్నాడు రాజుతో సహా ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు హర్షధద్వానాలతో చంద్రయ్యను మెచ్చుకున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పద్యం చూసేద్దామా ఈ పద్యం తెలుగు బాల శతకంలోనిది సాధు సంగమమున సామాన్యుడును కూడా మంచి గుణములను గ్రహించుచుండు పుష్ప సౌరభంబు పొందదాదారంభు లలిత సుగుణజాల తెలుగు బాల భావము పూలను గుచ్చడం వల్ల వాటి సుగంధం దారానికి కూడా అబ్బుతుంది అలాగే మంచివారితో కలిసి ఉండడం వల్ల సామాన్యుడు కూడా మంచి గుణాలను అలవరుచుకుంటాడు సింహం సహజంగా ఏం చేస్తుంది రక్తాన్ని తాగుతుంది కానీ ఈ సింహం పాలు తాగుతుందట ఆ కథ ఏదో మనం తెలుసుకుందామా పూర్వం వింధ్య పర్వత ప్రాంతంలో ఉండే గుహలలో కొన్ని సింహాలు గుంపులుగా సహజీవనం సాగిస్తుండేవి పర్వత సానువుల్లో ఉన్న అడవులలో సాధు జంతువులు జీవిస్తూ ఉండేవి సింహాలు ఆహారం కోసం అడవులలో సాధు జంతువులను వేటాడేవి ఏ జంతువు దొరకకపోతే అడవికి దాపుల ఉన్న గ్రామాలకు పోయి గ్రామస్తులు పెంచుకుంటున్న పశుపక్ష్యాదులను వేటాడి చప్పుకు తింటూ ఉండేవి సింహాలు గుంపులు గుంపులుగా దాడి చేస్తుండడంతో ఇటు అడవిలోని సాధుజంతువులు అటు గ్రామాలలోని ప్రజలు పశుపక్ష్యాదులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉండేవారు సర్వోత్తముడు అనే మహర్షి మానస సరోవర యాత్రను చేసి ఇంకా యాత్రలు చేస్తూ వింధ్యపర్వత ప్రాంతంలోని శృంగవరం చేరుకుని అక్కడ ప్రకృతి అమితంగా నచ్చడంతో ఆ ఊరి పొలిమేరల్లో గ్రామస్తుల సహకారంతో ఓ ఆశ్రమాన్ని నిర్మించుకుని కొంతమంది శిష్యులను చేర్చుకుని వేద పాఠశాలను ప్రారంభించాడు కొంతమంది గ్రామస్తులు కొన్ని ఆవులను ఆశ్రమానికి తమ పిల్లలతో పాటు గురుదక్షిణగా పంపారు కొంతమంది పప్పు దినుసులు మరికొంతమంది కాయగూరలు ఇంకొంతమంది ధాన్యం పంపారు ఆశ్రమం ప్రారంభించిన నాటి నుంచి ప్రతిరోజు కొంతమంది గ్రామస్తులు వచ్చి ఆశ్రమం శుభ్రం చేయటం ఆవులకు మేత వేసి నీళ్లు పెట్టడం ఆశ్రమం చుట్టూ పెంచుతున్న మొక్కలు వాగోగులం చూడడంతో పాటు ప్రతిరోజు సాయంత్రం వేళలో సర్వోత్తముడు చేసే నీతి బోధనలను శ్రద్ధగా వింటూ ఉండేవారు సర్వోత్తముడి రాకతో శృంగవరం ప్రజలు అంతకు ముందులా అడవి సింహాలు ఎప్పుడు దాడి చేస్తాయో అన్న భయం మర్చిపోయి సంతోషంగా జీవించసాగారు ఒకనాడు సింహాల గుంపు అడవిలోకి వేటకు బయలుదేరింది సాయంత్రం వరకు వేటాడితే ఒక్క సింహానికి తప్ప అన్ని సింహాలకు ఆహారం దొరికింది ఆ ఒక్క సింహం తన ఆకలి తీర్చుకునేందుకు అడవిని వదిలి గ్రామంలోకి బయలుదేరింది అది శృంగవరం గ్రామ పొలిమేరల్లోకి సమీపించి ఆశ్రమాన్ని అందులోని ఆవుల్ని చూసింది ఆహా నా పంట పండింది అసలే నీరసంతో ఎక్కువ దూరం నడవలేక చస్తున్నా ఇక్కడ బోలెడన్ని ఆవులు ఉన్నాయి ఈ ఒక్క పోటే ఏమిటి నెల రోజుల వరకు అడవిలో వేటాడక్కర్లేదు రోజూ ఇక్కడకు వచ్చి ఒక ఆవును గుటకాయ స్వాహ చేస్తే చాలు అనుకుంటూ నెమ్మదిగా ఆశ్రమం వైపు పెద్దగా గర్జిస్తూ కదిలింది ఆ సమయంలో సర్వోత్తముడి ఆశ్రమంలో గ్రామస్తులంతా చేరి నీతి బోధనలు వింటున్నారు ఒక్కసారిగా గర్జింపు వినిపించడంతో అందరూ ఉలిక్కిపడి అమ్మో సింహాల గుంపు వచ్చింది అంటూ చేతికందిన పలుగు పార కర్రా కట్టే రక్షణ కోసం పట్టుకుని ఆశ్రమంలోంచి ఊరి వైపు ఒక్క పరుగుతో కదిలారు ఆ కలకలానికి సింహం కొంచెం భయపడి వెనక్కు తగ్గింది పారిపోతున్న గ్రామస్తులలో కొంతమంది యువకులు వచ్చింది సింహం గుంపు కాదు ఒంటరి సింహం అని గమనించి అరేయ్ వచ్చింది సింహాల గుంపు కాదు ఒక్క సింహమే రండి రోయ్ దీన్ని ఒక్క పట్టు పడదాం అంటూ అరిచాడు ఒంటరిగా సింహం గ్రామంలోకి వచ్చిందన్నమాట చెవుల్లో పడగానే ఆ గ్రామస్తులందరికీ భయం స్థానంలో కోపం ముంచుకొచ్చి కట్టలు తెంచుకుంది అంతే ఎంత వేగంగా ముందుకు పరుగుతీశారో అంత వేగంగా వెనక్కి పరుగెత్తికొచ్చారు సర్వోత్తముడు వారిస్తున్నా పట్టించుకోకుండా నాలుగు పక్కల నుంచి సింహాన్ని చుట్టుముట్టి చేతుల్లో ఉన్న ఆయుధాలతో దాన్ని చావ చితక్కొట్టారు సింహం భయంకరంగా బాధతో గర్జించసాగింది సర్వోత్తముడు వాళ్ళందరికీ నచ్చ చెప్పి శాంతింపచేసేసరికి సింహం ఒళ్లంతా గాయాలయ్యి రక్తం ధారగా కారుతూ కదల్లేక కిందపడి పడి మూలగసాగింది పాపం దాని దీనావస్థకు మనసు కరిగిన సర్వోత్తముడు దానిని తన ఆశ్రమంలోకి చేర్చమన్నాడు స్వామి మీరు ఈ సింహం పట్ల మరింత కరుణ చూపకండి ఇప్పుడు ఒళ్ళంతా దెబ్బలకి పులిసిపోయింది కనుక ఇది ఇలా మూలుగుతోంది మీరు సేవలు చేసి దీన్ని బతికించారంటే గుర్రుమని గర్జిస్తూ మీ మీద పడి చంపుకు తింటుంది దీన్ని ఇలాగే చావనివ్వండి అంటూ సర్వోత్తముడి ప్రయత్నాన్ని అడ్డు చెప్పాడు ఓ గ్రామస్తుడు అందుకు గ్రామస్తులకు సర్వోత్తముడు నాయనలారా ఈ సృష్టిలో చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు అంతా పరమేశ్వరుడి ఇష్టం మీద ఆధారపడి ఉంటాయి మనం చేతనైనంతలో ఇతరులకు సాయం చేయటం ప్రాణం పోయటానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రాణం తీయటానికి కాదు నా మాట వినండి ఈ సింహాన్ని జాగ్రత్తగా ఆశ్రమంలోకి చేర్చండి అంటూ మృదువుగా చెప్పాడు స్వామి మీ ఇష్టం కాకపోతే ఈ సింహాన్ని తిరిగి మీరు అడవిలోకి వదిలేసేదాకా మా పిల్లల్ని మాతో మా ఇళ్లకు తీసుకుపోతాం అంటూ షరతు పెట్టారు ఆ సింహం వల్ల తమ బిడ్డలకు ఏదైనా అపకారం జరుగుతుందేమోనని వారు భయపడుతున్నారని అలాగే మీ ఇష్టం అన్నాడు సర్వోత్తముడు సింహాన్ని జాగ్రత్తగా ఆశ్రమంలోకి చేర్చి తమ బిడ్డలను తీసుకువెళ్లిపోయారు గ్రామస్థులు సర్వోత్తముడు ఆయుర్వేద వైద్యంలో పండితుడు సింహం వంటి మీద గాయాలకు ఆకుపసర్లు పూసి కట్లు కట్టి ఓ మూకుడు నిండా ఆవు పాలు పోసి ఆ సింహం చేత తాగించాడు ఆ పాలలో సర్వోత్తముడు కలిపిన మందు ప్రభావంతో సింహం నిద్రలోకి జారిపోయింది సింహం గాయాలు తగ్గి ఓపిక రావటానికి వారం పైనే పట్టింది ఈ వారం రోజులు దానికి మూడు పూటల అప్పటికప్పుడు పిండిన ఆవుపాలే ఆహారం పూర్తిగా నయమైన తర్వాత దానిని అడవిలోకి వదులుతూ దాని మెడలో చిన్న రాగి తాయెత్తును కట్టాడు సర్వోత్తముడు ఆ వారం రోజుల్లో సింహానికి సర్వోత్తముడు బలై ఉంటాడు మనిషి రక్తం రుచి మరిగిన ఆ సింహం ఎప్పుడొచ్చి గ్రామం మీద పడుతుందో అనుకుని ఒక్కరంటే ఒక్కరు కూడా ఆశ్రమం వైపు రాలేదు సింహాన్ని అడవిలోకి వదిలేసినాక గ్రామంలోకి వెళ్ళి తన శిష్యుల తల్లిదండ్రులకు కనిపించి ఆశ్రమానికి పిల్లల్ని పంపవలసినదిగా వేడుకున్నాడు సర్వోత్తముడు మహాత్మా ఈ పాటికి ఆ సింహం మిమ్మల్ని బలి తీసుకుని ఉంటుందని మేమంతా భావించాము కానీ మీలాంటి ఉత్తములను క్రూర జంతువులు సైతం ఏమీ చెయ్యవని మాకు అర్థమయ్యింది మా అజ్ఞానాన్ని క్షమించండి అంటూ ఆ గ్రామస్తులు సర్వోత్తముడికి క్షమాపణలు వేడుకుని తమ పిల్లల్ని ఆశ్రమానికి పంపారు యథాప్రకారం ఆశ్రమంలో శిష్యులకు వేదం గ్రామస్తులకు నీతి బోధనలు మొదలయ్యాయి ఆశ్రమంలో మళ్లీ సందడి సంతరించుకుంది ఒకనాడు పెద్ద గాలివాన వచ్చి ఆశ్రమం చెల్లా చెదురయ్యింది సర్వోత్తముడు శిష్యులు ఆవులను తీసుకుని గ్రామంలోకి బయలుదేరారు ఆ ఆవులలో ఒక ఆవు తన పలుపు తాడు పట్టుకుని పిల్లవాడిని విధిలించి కొట్టి అడవిలోకి పరుగుతీసింది దానిని ఆపటానికి సర్వోత్తముడు మిగిలిన శిష్యులు ఎంతో ప్రయత్నం చేశారు కానీ వీలు కాలేదు చూస్తుండగానే అది అడవిలోకి మాయమైపోయింది అప్పటికి వాన పెరుగుతుండడంతో శిష్యులతో గ్రామంలోకి వెళ్లిపోయి తలదాచుకున్నాడు సర్వోత్తముడు మర్నాడు వాన వెలిసినాక గ్రామస్తుల సాయంతో ఆశ్రమం తిరిగి నిర్మించారు సర్వోత్తముడు తప్పిపోయిన ఆవును వెతకటానికి అడవిలోకి బయలుదేరాడు ఆయన వెంట ధైర్యవంతులైన కొంతమంది యువకులు పదునైన ఆయుధాలు పట్టుకుని రక్షణగా బయలుదేరారు కొంత దూరం అడవిలోకి నడిచాక వారికి ఒక చోట ఓ దృశ్యం కంటపడింది సర్వోత్తముడి ఆశ్రమం నుండి అడవిలోకి పారిపోయిన ఆవు ఒక చోట హాయిగా పడి నిద్రపోతోంది ఒక సింహం ఆ ఆవు చుట్టూ తిరుగుతూ ఆవుకు నిద్రాభంగం కాకుండా కాపలా కాస్తోంది ఆ సింహపు మెడలో తాయెత్తును చూసి అది అంతకు ముందు గ్రామస్తులు గాయపరిస్తే తను కాపాడిన సింహంగా గుర్తించాడు సర్వోత్తముడు ఆయన వెంట వచ్చిన యువకులు మాత్రం స్వామి మన ఆవును చంపుకు తినటానికి ఆ మాయదారి సింహం ప్రయత్నం చేస్తున్నది మీరు అనండి దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆవుని తోలుకు వస్తాం అన్నారు తొందర పడకండి నాయనలారా ఆ సింహం ఆవును భక్షించడానికి రాలేదు రక్షించడానికి వచ్చింది అంటూ సర్వోత్తముడు సమాధానం చెప్పేలోపే మరో రెండు సింహాలు ఆవు దగ్గరకు చేరుకుని భయంకరంగా గర్జిస్తూ ఆవు మీద దాడి చేయబోయాయి ఆవు తులిపడి లేచి భయంతో వణకసాగింది పామి మరో రెండు మాయదారి సింహాలు వచ్చాయి మనం ఎలా చూస్తూ ఉంటే సింహాల గుంపు మొత్తం వచ్చేస్తే పరిస్థితి మన చేతులు దాటిపోతుంది ఇప్పటికన్నా ఊ అనండి ఆవును రక్షించుకుందాం అన్నారు గ్రామ యువకులు తొందర పడకండి ఆవును ఆ సింహం తప్పక రక్షిస్తుంది అన్నాడు సర్వోత్తముడు ఆయన అన్నట్లే వాళ్ళు చూస్తుండగానే ఆవు మీదకు దాడి చేయపోయిన రెండు సింహాల మీద కావలి కాస్తున్న సింహం తిరగబడింది మూడు సింహాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది మూడింటికి గాయాలయ్యాయి రక్తం కాల్వలై పారింది చివరికి ఆ రెండు సింహాలు తోకముడిచి పారిపోయాయి అప్పుడు సర్వోత్తముడు ఆ సింహం దగ్గరకు చేరుకుని ఆవుని సింహాన్ని తన వెంట ఆశ్రమానికి తీసుకువచ్చాడు జరిగిందంతా యువకుల ద్వారా తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్రమానికి వచ్చి సింహాన్ని చూశారు కొద్ది కాలానికి గాయాల నుండి తేరుకున్న ఆ సింహం ఆశ్రమంలోనే ఉంటూ గోవులు సింహాల బారిన పడకుండా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ ఆవు పాలు తాగుతూ సాధు జంతువుగా జీవించసాగింది మిత్రులారా క్రూర జంతువుల పట్ల మనం కరుణ చూపితే అవి సాధు జంతువుల వలె ప్రవర్తిస్తాయి అని ఈ కథ ద్వారా రుజువు చేస్తోంది సాటి వారి పట్ల మనం జాలి దయ కరుణ కలిగి ఉంటే వారు కూడా మన పట్ల అవి కలిగి ఉంటారు సమయానుసారం సందర్భానుసారం ఇతరుల పట్ల కరుణ కలిగి ఉండాలి అదే మనకు శ్రీరామరక్ష అవుతుంది అంటూ చెప్పాడు సర్వోత్తముడు